హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 17, 2029 హిందీలోని 8 వేల పార్ట్ 1 చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాక్ టు సార్క్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంటే మన యొక్క ఈ సౌత్ ఏషియా మనకు సంబంధించిన అసోసియేషన్ అనమాట ఇది. దీనికోసం ఈ రీజనల్ ఏరియాలో ఉన్న ఒక దేశానికి ఒక దేశాన్ని కోఆపరేట్ చేసుకోవడానికి ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్ అనమాట ఇది, ఒక సంస్థ లాగా అనమాట. సో ఇంతవరకు దీని యొక్క ప్రభావం అనేది మన భారతదేశంలో లేకుండా పోయింది. భారతదేశంలోనే కాదు, దీని యొక్క ప్రాబల్యం కోల్పోయింది. ఎప్పుడైతే ఊరి ఘటన జరిగిందో, ఊరి అటాక్ ఎప్పుడైతే జరిగిందో భారతదేశంలో, అప్పటి నుంచి ఈ సార్క్ అనేది దాన్ని భారత్ బహిష్కరిస్తూ వస్తుంది అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఈ సార్క్ దేశంలో ఒక భాగం కాబట్టి బహిష్కరిస్తూ వస్తుంది. ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కరోనా వైరస్ కారణంగా ఏమైందంటే, మళ్ళీ మనం సార్క్ను ఆశ్రయించాం. మనం ఒక దేశాల మధ్య ఒక దేశాల కోఆపరేషన్ కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, మొన్న సండేన ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, ఒకసారి చూద్దాం మనం. పిఎం మోడీ డిడ్ వెల్ టు ఎంగేజ్ విత్ లీడర్స్ ఆఫ్ సౌత్ ఏషియా ఆన్ కంబాటింగ్ కోవిడ్-19. అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ ఏదే మన యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ చాలా బాగా చేశారనమాట. ఈ సౌత్ ఏషియా కంట్రీస్ ఈయన ఒక మంచి ఒక లీడర్లా వ్యవహరించాడు. ఎట్లా ఈ కోవిడ్-19 మీద యుద్ధం చేయడం కోసం ఈ సార్క్ దేశాలతో కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన అనేది చాలా బాగా ఉందన్నమాట. ఈయన చాలా అలా ఆలోచన బాగుంది. తర్వాత ఎంగేజ్ చేసిన విధానం కూడా, వాళ్ళందరినీ కలపడం కోసం ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలవడం కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో కలబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని ఒకసారి చూద్దామండి. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ యొక్క పీడిఎఫ్ లింక్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ వీడియో చూసేటప్పుడు కానీ లేదా పేపర్ చదివేటప్పుడు కానీ ఈ వర్డ్స్ ఒకసారి చదివిన తర్వాత మీరు పేపర్ చదివినా వీడియో చూసినా కానీ మీకు ఈజీగా ఉంటుంది అనమాట. దీంతోపాటు నేను కింద ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా పేపర్ అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఈ పేపర్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే పెండమిక్. ఇప్పుడు మనం ఈ యొక్క కోవిడ్-19 వచ్చినప్పుడల్లా ఈ పెండమిక్ అంటే ఈ వ్యాధి అనేది అనమాట. వ్యాధి అంటే వ్యాప్తి చెందేది అనమాట. పెండమిక్ అనేది వ్యాధి అనమాట. వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్. ఎస్కలేట్ హైక్, రైజ్ వృద్ధి. మెయిన్ స్టే సెంటర్ పీస్, కార్నర్ స్టోన్ ప్రధాన ఆధారం. క్యాజువాలిటీస్, మోర్టాలిటీస్, సఫరర్ ప్రాణ నష్టము. కన్సర్న్ వర్రీ, ఆందోళన. కోప్ మేనేజ్ సర్వైవ్, సమర్థంగా ఎదుర్కొను. మొరిబండ్ డయింగ్, డిక్లైనింగ్, మరణావస్థ. పెర్సిస్ట్ కంటిన్యూ, కొనసాగు. కన్ఫ్రంట్ ఛాలెంజ్, అపోజ్ ఎదుర్కొంచు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ డిసిషన్ టు కన్వీన్ ఏ వీడియో కాన్ఫరెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద 8 మెంబర్ సార్క్ ఆన్ సండే రిప్రజెంట్స్ ఏ మచ్ నీడెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ యాజ్ ద వరల్డ్ ఫేసెస్ కోవిడ్-19 కరోనా వైరస్ పెండమిక్. అంటే నరేంద్ర మోడీ, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్కి ఈ సార్క్ దేశాలకు సంబంధించిన అందరి దేశాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ చేయాలని చెప్పేసి సండే చేశాడనమాట. అది ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం పరుదులు ఏదైతే తెగించుకున్నామో దాన్ని దాటి వచ్చే విధంగా, ఎందుకని ప్రపంచాన్ని మొత్తాన్ని ఒణగిస్తున్న ఈ కరోనా వైరస్, ఏదైతే కోవిడ్-19 కరోనా వైరస్ అనే ఈ పెండమిక్ ఉందో దాన్ని అధిగమించుకోవడం కోసం ఈయన చేసిన ఈ థింకింగ్ అనేది, ఆలోచన అయితే బాగుంది. పెండమిక్స్ డు నాట్ రికగ్నైజ్ పొలిటికల్ బోర్డర్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రబుల్ రీచింగ్ అవుట్ టు నైబరింగ్ కంట్రీస్ ఈజ్ ద మోస్ట్ ఆబ్వియస్ కాజ్ ఆఫ్ యాక్షన్. అంటే ఇప్పుడు ఈ వ్యాధులు అనే వాటికి ఒక హద్దులు అనేవి ఏముండవు. పొలిటికల్గా అంటే రాజకీయపరమైన బోర్డర్స్ ఉండవు. అంటే రాజకీయాలను ఉద్దేశించి మనం ఏం చేయవచ్చు, వాటి గురించి చర్చించడానికి అవకాశం లేదు. ఎందుకని అలా చర్చించామనుకోండి, ఇవి పక్క దేశాలకు కూడా వ్యాపిస్తాయి కాబట్టి, దీనివల్ల అందరూ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలా రాజకీయంగా దీన్ని ఎప్పుడు తీసుకోరమ్మంటే ఇలాంటి రోగాలని. టు దట్ ఎండ్ ద అవర్ లాంగ్ డిస్కషన్ విత్ ద లీడర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ద మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక అండ్ స్పెషల్ అసిస్టెంట్ ఆన్ హెల్త్ టు ద పాకిస్తాన్ పిఎం కమ్ అప్ విత్ షేర్డ్ అండ్ యునిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ డీలింగ్ విత్ ద వైరస్ దట్ హ్యాస్ ఎఫెక్టెడ్ 175,250 పీపుల్ అండ్ క్లెయిమ్డ్ ఓవర్ 67,000 లైవ్స్ వరల్డ్ వైడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క దీని ఉద్దేశించి, అంటే ఈ యొక్క అంశాన్ని ఉద్దేశించి, ఈ రోగానికి సంబంధించిన అంశాన్ని ఉద్దేశించి వీళ్ళు ఒక గంట పాటు చర్చలు జరిపారనమాట. నరేంద్ర మోడీ ఎవరితో చర్చలు జరిపాడో, ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్ లీడర్, తర్వాత మాల్దీవ్స్ లీడర్, బంగ్లాదేశ్ లీడర్, భూటాన్, నేపాల్ లీడర్, శ్రీలంక లీడర్, తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ఆన్ ద హెల్త్,
టు ద పాకిస్తాన్ పిఎం. అంటే పాకిస్తాన్ పిఎం పాల్గొనలేదు కానీ పాకిస్తాన్ పిఎం ఒక అసిస్టెంట్ని పెట్టాడనమాట, ఈ హెల్త్కి సంబంధించిన వ్యక్తిని, దీని గురించి సంబంధించిన వ్యక్తిని పెట్టాడు. ఆయనతో కూడా ఒక చర్చలు జరిపారనమాట. వీళ్ళందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు, ఎలా ఈ యొక్క వ్యాధిని మనం కంట్రోల్ చేయాలని చెప్పేసి. ఆల్రెడీ ఇది ప్రపంచవ్యాప్తంగా 175,250 మంది ప్రజలు దీనివల్ల బాధితులయ్యారు. 6,700 మంది దీనివల్ల మరణానికి కారణమైంది, మరణానికి కారణమైన ఈ రోగాన్ని ఎలా డీల్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారన్నమాట, చర్చించారు. ద మీటింగ్స్ ఆఫ్ మిస్టర్ మోడీస్ ఆఫ్ ప్రపోజల్ ఫర్ ఏ COVID-19 ఎమర్జెన్సీ ఫండ్, ఇండియా విల్ కాంట్రిబ్యూట్ $10 million యాజ్ వెల్ యాజ్ డెసిషన్ ఆన్ టెక్నికల్ టాస్క్ ఫోర్సెస్. ఈ మీటింగ్లో నరేంద్ర మోడీ ఏం చెప్పాడంటే, ఈ యొక్క COVID-19 సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్ అనేది కావాలా, అత్యధిక అత్యవసర ఆర్థిక సహాయం అనేది కావాలా. దీనికి సంబంధించి ఇండియా $10 million అమౌంట్ని ఇస్తుంది, దాంతోపాటు టెక్నికల్ ఫోర్సెస్ని, దానికి సంబంధించిన ఆ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు కూడా ఇండియా అనేది సపోర్ట్గా ఉంటుందని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ హ్యావ్ స్పెసిఫిక్ ఛాలెంజెస్ యాజ్ దే షేర్ లాంగ్ బోర్డర్స్ విత్ ఇరాన్, విచ్ హ్యాజ్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ చైనా అండ్ ఇటలీ యాజ్ ఏ మేజర్ హబ్ ఆఫ్ వైరస్. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ వాటికి చాలా స్పెషల్ ఛాలెంజెస్, అందరూ ఎదుర్కొనే సవాళ్ళు వేరు. ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొనే సవాళ్ళు వేరు అనమాట, ఎందుకని ఇది ఇండియాతో ఇరాన్తో ఎక్కువ బోర్డర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ఈ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్తో ఎక్కువ మొత్తంలో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి అనమాట. ప్రపంచంలో చైనా ఇటలీ తర్వాత అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశం ఈ కరోనా వైరస్కి ఏదంటే ఇరాన్. సో ఈ యొక్క ఇరాన్తో బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. సో వీళ్ళిద్దరికి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఇంకా ప్రమాదం రాబోయే కాలంలో ప్రమాదం ఎక్కువ ఉందన్నమాట. భూటాన్, ద మాల్దీవ్స్, నేపాల్ అండ్ శ్రీలంక వర్రీ అబౌట్ ద ఇంపాక్ట్ ఆన్ టూరిజం, విచ్ ఈజ్ ఏ మెయిన్ స్టే ఆఫ్ దేర్ ఎకానమీస్. ఇప్పుడు భూటాన్ కానీ, మాల్దీవ్స్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక అనేవి చాలా ఆందోళన చెందుతున్నాయి ఈ యొక్క వైరస్ వల్ల వాళ్ళ యొక్క టూరిజం దెబ్బతింటుందని. ఎందుకని ఇవి యొక్క వీటి యొక్క జీవనాధారం అంటే ఇవి బతికేదే ఆ టూరిజం మీద. టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ వెచ్చించే ఖర్చుల మీద, వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బుల మీదనే ఆ దేశాలన్నీ బతుకుతున్నాయి. కానీ ఈ యొక్క రోగం వల్ల ఎవరు ఒకప్పుడు టూరిజానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అనమాట. ఎందర్ కన్సర్న్ ఈజ్ ఆఫ్ ఎస్కలేషన్ ఇన్ ద వైరసెస్ స్ప్రెడ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు మనం ఎస్కలేషన్ అంటే ఇంకా పెరుగుతుంది, అంటే ఎక్కువ అవుతున్న ఆ సమస్య ఏంటి అంటే, ఈ యొక్క వైరస్ అనేది సబ్ కాంటినెంట్ అంటే మన భారతదేశంలో బాగా ఎక్కువగా దీని యొక్క ప్రభావం పెరిగిపోతుందన్నమాట. విత్ క్లోజ్ టు 300 పాజిటివ్ కేసెస్, సౌత్ ఏషియా హ్యాస్ సీన్ ఏ మచ్ లోయర్ ఇన్సిడెన్స్ గ్లోబల్లీ, బట్ గివెన్ ఇట్స్ అ మచ్ హయ్యర్ పాపులేషన్ డెన్సిటీ, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎనీ బ్రోకౌట్ విల్ లీడ్ టు ఫార్ మోర్ క్యాజువాలిటీస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మనం చూసుకుంటే కనుక దగ్గర 300 పాజిటివ్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క మన యొక్క ఈ ఆసియా పరివాహ ప్రాంతంలో 300 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. సౌత్ ఏషియా అనేది చాలా వరకు ఈ యొక్క వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపించట్లేదు, కానీ ఇక్కడ ఎక్కువగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, అంటే ఒక ప్రదేశంలో నివసించే జనాభా అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది సౌత్ ఏషియాలో చెప్పుకోవాలనుకుంటే చూస్తే కనుక. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైనా ప్రమాదం జరిగి ఒకసారి అవుట్ బ్రేక్ జరిగితే కనుక ప్రపంచంలో ఊహించలేనని మరణాలు, క్యాజువాలిటీస్ అంటే మరణాలు అనేవి సంభవించవచ్చు అనమాట. అదర్ కన్సర్న్స్ ఆర్ అబౌట్ అండర్ రిపోర్టింగ్ యాజ్ అమ్ ఫ్యూయర్ పీపుల్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ మచ్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ వెదర్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కెన్ కోప్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మనం ఇంకా ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే, మిగతా ఇక ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే, దీనికి సంబంధించిన రిపోర్ట్లు కానీ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారనమాట. దీని తక్కువ మంది అంటే ఈ యొక్క వ్యాధికి కారణమైన వాళ్ళు, ప్రభావితులైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క సౌత్ ఏషియాలో ఈ యొక్క వ్యాధిని అంటే ఎదుర్కోవడానికి సరిపోయేంత ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ సవాళ్ళని ఎదుర్కొనేంత సమర్థవంతంగా ఎదుర్కొనేంత అంశాలు అయితే లేవన్నమాట. ఇట్ రిమైన్స్ టు బీ సీన్ హౌ క్లోజ్లీ ద సార్క్ కంట్రీస్ విల్ కోఆపరేట్ టు డీల్ విత్ ద వైరస్. అంటే ఇప్పుడు మనం చూడాలి ఈ యొక్క సార్క్ దేశాలు అనేవి ఎలా ఒకరికొకరు సహాయం చేసుకుంటాయో ఈ వైరస్ని అరికట్టడానికి అనేది మనం ఇప్పుడు చూడాలన్నమాట. వైల్ స్పీకింగ్ టు హిస్ కౌంటర్ పార్ట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ మోడీస్ మెసేజ్. అంటే ఇప్పుడు మన కౌంటర్ పార్ట్ ఎవరైతే మోడీకి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడిన యొక్క విధానం చూస్తే, ఇది ఒక మోడీస్ మెసేజ్లో ఒక భాగంగానే ఇదంతా కూడా డీల్ జరిగింది. ఇట్ వాజ్ హవెవర్ సర్టన్లీ నాట్ ద హోల్. ఇది దేనికి సంబంధించి మొత్తం అన్ని అంశాలు, సార్క్లోని అన్ని అంశాలకు సంబంధించి కాదు, ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే ఈ యొక్క చర్చలు అనేవి పరిమితమయ్యాయన్నమాట. ద ఫ్యాక్ట్ దట్ హీ డిసైడెడ్ టు మేక్ ద వీడియో కాన్ఫరెన్స్ అవైలబుల్ లైవ్ ఇండికేట్స్ హీస్ డిజైర్ టు ఆల్సో రీచ్ అవుట్ టు అండ్ రీఎష్యూర్ ద పబ్లిక్ ఇన్ ద సార్క్ రీజియన్.
అంటే ఇప్పుడు ఈ వీడియో కాల్ అనేది దేనికి ఉపయోగపడింది అంటే ఆయన యొక్క కోరికను ఆ డిజైర్ ఏదైతే ఆయన ఇండికేట్ చేసిన డిజైర్ ఏదైతే ఉందో అంటే ఈ కోవిడ్ వైరస్ సంబంధించిన ఆయన డిజైర్ ఒకటి, దాని తర్వాత ఈ పబ్లిక్గా ఈ సార్క్ రీజియన్ గురించి ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి బయట వ్యక్తపరిచే విధంగా, అంటే సార్క్ అనేది అంత ఇనాక్టివ్గా లేదు యాక్టివ్గా ఉందని చెప్పే విధంగా ఉన్నాయన్నమాట. బియాండ్ దిస్ ఈజ్ ద మెసేజ్ సెంట్ అవుట్ బై డిసైడింగ్ టు ఎంగేజ్ విత్ ద మోర్ ఆర్ లెస్ మోరీ బాండ్ సార్క్ నైబర్హుడ్ గ్రూపింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ అనేది చూస్తే కనుక ఇలాంటి మెసేజ్ అనేది ఎలా ఉంది అంటే రాబోయే కారణాలలో ఇది యొక్క అంటే ఈ సార్క్ అనేది ఆ మోరీ బాండ్ అంటే మరణ వ్యవస్థలో ఉన్న ఈ సార్క్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా ఉందన్నమాట నైబర్హుడ్ గ్రూపింగ్తో, రేదర్ దాన్ అదర్ ఆర్గనైజేషన్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రిఫర్ టు ఎంగేజ్ విత్ రీసెంట్లీ సచ్ యాజ్ బిమ్స్టిక్, బీబీఐఎన్ అండ్ ఐఓఆర్ఏ. అంటే ఇప్పుడు అలా కాకుండా అంటే ఈ మరణ వ్యవస్థలో ఉన్న సార్క్ను మాత్రమే ఆయన ఉపయోగించుకున్నాడు అనమాట. అంతేగాని ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్న ఏవైతే ఉన్నాయో బిమ్స్టిక్ కానీ బీబీఐఎన్ కానీ ఐఓఆర్ఏ గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ద వైటల్ సమ్మిట్ ఈస్ ద ఫైట్ హై లెవెల్ సార్క్ మీట్ సిన్స్ 2014 అండ్ కమ్స్ ఆఫ్టర్ ఇండియాస్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ద 2016 సమ్మిట్ ఫాలోయింగ్ ద ఉరి అటాక్. అంటే ఈ యొక్క సార్క్కు సంబంధించిన హయ్యర్ లెవెల్ ఒక మంచి మీటింగ్ అనేది ప్రతిసారి సంవత్సరం అనేది కండక్ట్ చేస్తారనమాట. అది ఎప్పుడు జరిగిందంటే 2014లో జరిగింది, లాస్ట్ టైం 2014లో జరిగిందనమాట. ఆ తర్వాత 2016లో సమ్మిట్ జరగాల్సి ఉండేది కూడా ఈ ఊరి అటాక్ వల్ల ఏమైందంటే ఆ సమ్మిట్ని నిలిపివేశారనమాట. ఇట్ వాజ్ టు హ్యావ్ బీన్ హోస్టెడ్ ఇన్ ఇస్లామాబాద్. అంటే ఇది యాక్చువల్గా ఎక్కడ జరగాలి, ఒక 2016 సమ్మిట్ సార్క్ సమ్మిట్ అనేది ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా పాకిస్తాన్లో ద్వారా ఈ యొక్క దాడి జరిగింది కాబట్టి మన భారతదేశం దాన్ని పాకిస్తాన్ వెళ్లకుండా దాన్ని ఆ మీటింగ్ని అనేది ఎత్తివేయడానికి కారణమైందనమాట. భారత ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఆ మీటింగ్ కూడా ఆగిపోయిందనమాట. పాకిస్తాన్ టూ హ్యాజ్ మేడ్ ఇట్స్ కన్సర్న్ ఓవర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎ స్ట్రైకింగ్ పాయింట్ ఇన్ రీఎంగేజ్మెంట్ అండ్ పిఎం ఇమ్రాన్ ఖాన్స్ ఆబ్సెన్స్ ఆన్ సండే అండ్ హీస్ అ నామినీ అటెంప్ట్ టు రైజ్ ద ఇష్యూ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ కాశ్మీర్ ఇండికేట్ దట్ దిస్ యాటిట్యూడ్ పర్సిస్ట్. అంటే ఈ యొక్క మీటింగ్లో ఏం జరిగింది అంటే కాశ్మీర్ సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు తిరిగి లేవనెత్తారు. ఎవరైతే ఈ యొక్క పిఎం ఇమ్రాన్ ఖాన్కి ఆయన లేకపోవడం వల్ల సండే పూట ఆయన ఎవరైతే నామినీ ఉన్నారో అంటే ఆయన ఎవరైతే ఆయన నియమించాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే కాశ్మీర్ అంశాన్ని కూడా దీని గురించి దీంట్లో చర్చించారన్నమాట. సో ఇలాంటి విధానం యాటిట్యూడ్ అనేది ఇలాంటి విధానం అనేది కొనసాగుతూనే ఉందన్నమాట. అంటే ఎలాంటి మీటింగ్లో వచ్చినా కానీ ఈ కాశ్మీర్ అంశం అనేది మాత్రం పక్క మాత్రం పోవట్లేదు అనమాట. క్లియర్లీ రివైవింగ్ ద సార్క్ ఇనిషియేటివ్ విచ్ కంట్రీస్ ఇన్ ద రీజియన్ ఇంక్లూడింగ్ నేపాల్, శ్రీలంక అండ్ భూటాన్ హ్యావ్ అడ్వైజ్డ్ విల్ నాట్ బీ ఈజీ గివెన్ పూర్ ట్రైస్ బిట్వీన్ సాక్స్ టూ లార్జెస్ట్ మెంబర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్. అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఏం మనకు ప్రత్యక్షంగా ఏం కనపడుతుంది అంటే రివైవింగ్ అంటే పునరుద్ధరణ. ఈ సార్క్ ఇనిషియేటివ్స్ అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అనేది చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి నేపాల్, శ్రీలంక, భూటాన్ అని వాళ్ళ యొక్క అడ్వైస్ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఎందుకంటే సార్క్లోని రెండు పెద్ద దేశాలు అయినటువంటి ఇండియా, పాకిస్తాన్ ఇలాంటి యొక్క వైఖరిని వల్ల ఈ యొక్క తిరిగి ఈ యొక్క సార్క్ అనేది పునరుద్ధరింపబడుతుంది మాకు నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారన్నమాట. బట్ ఈ సిగ్నిఫికెంట్ దట్ న్యూఢిల్లీ సీమ్స్ టు బీ విల్లింగ్ టు ట్రై టు పుట్ పాలిటిక్స్ అసైడ్ వెన్ డీలింగ్ విత్ ద పెండమింగ్ దట్ కన్ఫ్రంట్స్ ఆల్. అంటే ఇప్పుడు మనకు పూర్తిగా ముఖ్యంగా మనకు ఇక్కడ ఈ అంశంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే న్యూఢిల్లీ అనేది ఎలా కనపడుతుంది అంటే పూర్తిగా ఇలాంటి అంశాలకు సంబంధించి అంటే ఇలాంటి రోగపూరితమైన వ్యాధికారకమైన విషయాలలో పాలిటిక్స్కి దూరంగా ఉంటూ దాన్ని ఎదుర్కోవడానికి అందరిని ఇబ్బంది పెడుతున్న కన్ఫరెన్స్ ఏంటంటే అందరికీ ఇబ్బందిగా మారిన అందరికీ ఛాలెంజ్గా మారిన ఎదిరించే విధంగా ఉన్న ఇలాంటి రోగాలను ఎదుర్కోవడానికి రాజకీయపరమైన ఈ కారణాలను పక్కన పెడుతుందని క్లియర్గా ప్రపంచానికి తెలిపినట్టుగా ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫైట్ ఫర్ ద ఫైనైట్. అంటే ఇప్పుడు మనం ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే అనంతం అనమాట, ఫైనైట్ అంటే అంతం కలది ఇంతవరకు అంటే ఒక లిమిటెడ్ అనమాట. ఫైనైట్ అంటే ఏంటంటే ఒక లిమిటెడ్, అంటే మనకు ఉన్న ఇప్పుడు లిమిటెడ్ వాటితోనే మనం ఫైట్ చేయాలి. ఏదైతే మనకు లిమిటెడ్గా ఉన్నాయో అంటే సరిపోనంతగా ఉన్నా తక్కువగా ఉన్నా లేకపోతే వాటిని ఏమంటే లిమిటెడ్ ఫైనైట్ అంటారనమాట. మనకు లేని తక్కువ అంశాల గురించి మనం యుద్ధం చేయాలి. దేనికి సంబంధించి అంటే మళ్ళీ ఇది హెల్త్ కేర్ సంబంధించింది. ఈ కోవిడ్-19 వల్ల ఇప్పుడు మన భారతదేశంలోని ఈ యొక్క వైద్యపరమైన లోపాలు అనేవి బయటపడుతున్నాయి. మన భారతదేశం యొక్క జీడిపిలో మన వైద్యానికి ఎంత ఖర్చు చేస్తుంది మన గవర్నమెంట్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉందన్నమాట. ఎప్పుడు 2009-10 నుంచి మనం కనుక కౌంట్ చూసుకుంటే చాలా తక్కువ మొత్తంలోనే ఉంది. ఇది రాబోయే కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఈ బడ్జెటరీలో హెల్త్ అంటే హెల్త్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది లేకపోతే హెల్త్ అలాట్మెంట్ ఎంతుందని చెప్పే ఆర్టికల్ అండి. హెల్త్ బడ్జెటరీ ఎలొకేషన్ మస్ట్ గో అప్ ఇఫ్ ఇండియా ఈజ్ టు ప్రిపేర్ ఫర్ అన్ అన్ప్రెడిక్టబుల్ ఎపిడమిక్.
అంటే ఈ యొక్క హెల్త్ బడ్జెటరీ అంటే మన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే ధనం ఉందో ఆ మొత్తాన్ని మన బడ్జెటరీలో ఎంత కేటాయిస్తామో ఆ అలొకేషన్స్ అనేవి ఆ యొక్క కేటాయింపులు అనేవి పెరగాలి. ఎందుకని మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, మనం సంసిద్ధులమై ఉండాలన్నమాట. దేనికోసం? ఈ యొక్క మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటివన్నీ కూడా మనకు అన్ప్రిడిక్టబుల్, మనం ప్రిడిక్ట్ చేయలేము అంటే మనం ఊహించలేమన్నమాట. ఇలాంటి ఊహించలేని ఈ యొక్క వ్యాధుల గురిని ఎదుర్కోవాలి అంటే మన ఆర్థిక మొత్తం ఆర్థికంగా మనం ఏం చేయాలంటే బలంగా ఉండాలి ఈ హెల్త్ సిస్టంలో అని చెప్తున్నారు. ఒకసారి దీంట్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. అన్ప్రిడిక్టబుల్, ఇన్క్యాలిక్యబుల్, అన్సర్టైన్, అనూహ్యమైన, ఇన్కాంట్రవర్టబుల్, ఇన్డిస్ప్యూటబుల్, ఇన్కంటెస్టబుల్, వివరించరాని, చోకు, ఫైట్ ఫర్ బ్రీత్, ఊపిరి, రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన, అబిస్మాల్, డ్రీడ్ఫుల్, టెర్రిబుల్, భయంకరమైన, కొల్లేట్, కలెక్ట్, గ్యాదర్, పోగు చేయు, నాదిర్, లోయెస్ట్, బాటము, అట్టడుగున, వేర్ విథాల్, మనీ, రెడీ మనీ, డబ్బు, ద్రవ్యము, స్టీర్, గైడ్, డైరెక్ట్, దారి చూపించు, మార్గంలో నడిపించు, హార్నెస్, ఎక్స్ప్లాయిట్, యూటిలైజ్, ఉపయోగించు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ఇట్ ఈజ్ యాన్ ఇన్కాంట్రవర్టబుల్ ట్రూత్ దట్ ద మెటీరియల్ రీసోర్సెస్ ఆర్ ఫైనైట్. ఇప్పుడు మనం చెప్పుకనే చెప్పంటే మనం ఎవరం కూడా వివరించకుండా ఉండాల్సిన అవసరం లేదనమాట. ఎందుకని ఇప్పుడున్న మనకున్న మెటీరియల్ రిసోర్సెస్ అంటే వస్తుపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ మొత్తం లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి అంటే ప్రపంచంలో భారతదేశంలోని ప్రజలందరికీ సరిపోయేంత మొత్తంలో మన దగ్గర ఉన్న ఆరోగ్య పరికరాలు అనేవి లేవు. డిమాండ్ ఇన్ మస్ట్ సెక్టర్స్ విల్ కంటిన్యూ టు ఎక్సీడ్ సప్లై ఇన్ టైమ్స్ ఆఫ్ ఏ పెండమిక్. అంటే ఈ యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలాంటి వ్యాధికారకమైన సమయాల్లో. ఏమవుతుందంటే ఈ సప్లై కన్నా డిమాండ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. విత్ ద నెంబర్ ఆఫ్ సాక్స్ కోవిడ్ 2 పాజిటివ్ కేసెస్ ఆన్ ద రైజ్ అండ్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ గోయింగ్ అప్ యాజ్ వెల్, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ నేషనల్ అండ్ స్టేట్ హెల్త్ సిస్టమ్ విల్ బీ ఏబుల్ టు కోప్ విత్ ఎవర్ రైజింగ్ డిమాండ్స్ ఫర్ టెస్టింగ్ కిట్స్, ఫర్ హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్స్, వై ఈవెన్ మాస్క్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క సాక్స్ కోవిడ్ 19 అనేవి పాజిటివ్ కేసెస్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క చావులు కూడా దీనివల్ల మరణాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేశం కానీ రాష్ట్రాలు కానీ ఈ హెల్త్ సిస్టంలో అనేవి దీన్ని ఎదుర్కోవడానికి సరిపోయేంత డిమాండ్కి ఉన్న డిమాండ్ని ఎదుర్కొనేంత సరిపోయేంత టెస్టింగ్ కిట్లు కానీ హాస్పిటల్ బెడ్లు కానీ వెంటిలేటర్స్ కానీ ఉన్నాయా? ఈవెన్ కనీసం హ్యాండ్ మాస్కులు కానీ లేకపోతే ఈ యొక్క హ్యాండ్ శానిటైజర్స్ అంటే చేతులు కడుక్కునే హ్యాండ్ వాష్లు కానీ శానిటైజర్స్ కానీ తర్వాత మాస్కులు మొహాన్ని ధరించిన మాస్కులు అన్నా మన భారతదేశంలో సరిపోయేంత ఉన్నాయా అనేది ఇప్పుడు మనకు అందరికీ అంటే సంశయంలో ఉన్న ప్రశ్న, సందేహంగా ఉన్న ప్రశ్న అన్నమాట. దిస్ ఎక్స్ట్రాడినరీ డిమాండ్ హ్యాజ్ ట్రెడిషనల్ ప్రొడక్షన్ అండ్ సిస్టమ్ ఆఫ్ డెలివరీ చోకింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఎన్ అనేబుల్ టు మచ్ సప్లై టు డిమాండ్. అంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఎక్స్ట్రాడినరీ పొజిషన్స్ అనమాట. అంటే ఉన్న వాటికన్నా ఎక్కువగా అవసరమైన ఇక డిమాండ్ ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఇలాంటి యొక్క వసతులు అనేవి సౌకర్యాలు అనేవి చాకింగ్ అంటే ఏంటంటే ఊపిరిలాగా ఉంటాయి అనమాట. ఈ డిమాండ్కి సరిపోయే విధంగా సప్లై అనేది లేకపోతే కనుక అది ఇంకా ప్రమాదకరంగా మారిపోతుంది అనమాట. మనకు శ్వాస తీసుకోవడానికి కూడా వీల్లేనంత ప్రమాదంగా మారిపోతుంది అనమాట. హెల్త్ కేర్ రిసోర్సెస్ లిమిటెడ్ టు బిగిన్ విత్ ఈవెన్ మోర్ సో వెన్ అండర్ స్ట్రెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క హెల్త్ కేర్ రిసోర్సెస్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లిమిటెడ్లో ఉన్నాయన్నమాట. దానివల్ల ఏమైందంటే భారతదేశంలో ఈ హెల్త్ కేర్ సెంటర్ మీద ఒత్తిడి అనేది పెరిగిపోయింది. ఎట్ ఏ టైమ్ వెన్ ద డిసీజ్ డిడ్ నాట్ హ్యావ్ ఏ నేమ్ అండ్ మచ్ లెస్ బై వే ఆఫ్ క్యారెక్టర్ ఇన్ మెయిన్ల్యాండ్ చైనా, ద ర్యాపిడ్లీ క్లైమింగ్ నెంబర్ వెంట్ ఫార్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద కంట్రీస్ రినౌడ్ ఇండస్ట్రీ వేర్ ఏ హాస్పిటల్ వాజ్ బిల్ట్ ఇన్ రికార్డ్ టైమ్ అండ్ ద హెల్త్ సిస్టమ్ స్ట్రగుల్ టు కోప్. అంటే ఏదైతే ఈ యొక్క వ్యాధి అనేది ఫస్ట్ దీని పేరు కూడా తెలియదు, అసలు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే దీని యొక్క రోగ లక్షణాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఈ చైనాలో మెయిన్ ల్యాండ్ అయినటువంటి ఈ చైనాలో ఈ రోగం స్టార్ట్ అయినప్పుడు ఏమైంది, ఒకసారిగా ఈ యొక్క సంఖ్య అనేది అత్యధిక మొత్తంలో పెరిగిపోయింది అనమాట. అప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అంటే హాస్పిటల్స్ అనేవి వాళ్ళ దేశంలో చైనా దేశంలో సరిపోయేంతగా లేవు. లేకపోవడం వల్ల ఏం చేశారంటే వాళ్ళు అప్పటికప్పుడు కొత్త హాస్పిటల్లు కట్టి ఈ సవాల్ను వాళ్ళు ఎదుర్కొన్నారనమాట. రిపోర్ట్స్ ఇండికేట్ దట్ ఇన్ ఇటలీ విచ్ హ్యాస్ ఎమర్జ్డ్ ద హబ్ ఆఫ్ ద ఎపిడమిక్ అవుట్ సైడ్ ఆఫ్ చైనా, ద స్టెయిన్ ఆన్ హెల్త్ సిస్టమ్ ఈజ్ మ్యాసివ్. ఇప్పుడు మనం కనుక రిపోర్ట్ చూసుకుంటే ఇటలీలో ఈ యొక్క పరిణామం అనేది అంటే చైనా బయట భూభాగంలో ఉన్న ప్రదేశాల్లో ఇటలీ అనేది చైనా తర్వాత హయ్యెస్ట్ అనమాట.
అలాంటిది ఏమైందంటే దాని యొక్క ఆ హెల్త్ సిస్టమ్ మీద మరకలు పడే విధంగా అక్కడ ఈ అవుట్ బ్రోక్ అనేది జరిగింది. ఒకసారి దాంట్లో రోగాలు అనేవి పెరిగిపోయినాయి అనమాట. విత్ ఇండియా క్రాసింగ్ 100 పాజిటివ్ కేసెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్ ద క్వశ్చన్ అబౌట్ వెదర్ ద హెల్త్ సిస్టమ్ ఈజ్ రోబోస్ట్ ఎనఫ్ టు మీట్ దిస్ ఎమర్జెన్సీ. ఇప్పుడు భారతదేశంలో ఆల్రెడీ 100కు పైగా కేసులు అనేవి నమోదైనాయి, పాజిటివ్ కేసులు అనేవి నమోదైనాయి, రోగం ఉన్నట్టు నిర్ధారణ అయిందనమాట. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ ఇగ్నోర్ చేయలేమంటే భారతదేశం యొక్క ఆరోగ్య వ్యవస్థ కఠినంగా అంటే రోబోస్ట్ అంటే కఠినంగా ఉందా, ఈ యొక్క ఎమర్జెన్సీని ఈ యొక్క రోగాన్ని ఎదుర్కొనడానికి సరిపోయేంత కఠినమైన ఆరోగ్య వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది ఇప్పుడు మనందరికీ లేవనెత్తుతున్న ఒక ప్రశ్న లాంటిదన్నమాట. వాట్ ఈజ్ నోన్ హౌ ఎవర్ డస్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు మనకు ఏదైతే తెలిసిందో మనకు తెలిసినంతవరకు ఇప్పుడు అది మన యొక్క నమ్మకాన్ని పెంచే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా కాన్ఫిడెన్స్ పెంచే విధంగా లేదు, భారతదేశం ఎదుర్కొంటుంది అనే నమ్మకాన్ని పెంచే విధంగా ఇటువంటి అంశాలు లేవన్నమాట. ఫర్ ఇయర్స్ ఇండియాస్ హెల్త్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి హ్యాస్ బీన్ అబిస్మాల్ ఎట్ అబౌట్ 1%. అంటే ఇప్పుడు మనం ఎనక చూసుకుంటే మన భారతదేశంలో ఈ యొక్క ఆరోగ్యానికి మనం ఖర్చు చేసే యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆర్థికంగా మనం పెట్టే జీడిపిలో పెట్టే మొత్తం ఎంత అంటే అది పూర్తిగా చూసుకుంటే 1% అనమాట. భయంకరంగా చెప్పాలి, అబిస్మాల్ అంటే ఏంటంటే భయంకరంగా చెప్పాలంటే 1% అనమాట. యాజ్ పర్ ద నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 కొలెక్టెడ్ బై ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, దేర్ హ్యాస్ బీన్ నో సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ సిన్స్ 2019-2010. అంటే ఈ యొక్క మన యొక్క 2019లో మన యొక్క ఈ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఈ యొక్క అంశాలన్నింటినీ కనుక అంటే ఇంతకుముందు ఆర్థికంగా మనం పెట్టింది అంతగా కొలెక్టెడ్ అంటే కలెక్ట్ చేయడం అనమాట, మన సమకూర్చి కనుక ఈ హెల్త్ సెంటర్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అనేవాళ్ళు. 2019 నుంచి 2010 వరకు మన యొక్క ఆర్థికపరమైన మనం చేసే ఖర్చు అనేది ఏమాత్రం పెరగట్లేదు, సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యంగా ఏమి పెరగట్లేదు. 2019-2010లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. 2009-10 అండి, పొరపాటు నేను 2019 అన్నాను, 2009-10 ఎంతైతే ఉందో ఇప్పటికి కూడా అంతే ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. ద హైయెస్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద డికేడ్ ఈజ్ 1.28% ఆఫ్ ద జీడిపి అండ్ హిట్ ద నాదిర్ ఎట్ 0.98% ఇన్ 2014-15. అంటే అప్పుడు మనం 2009-2010 నుంచి కనుక మనం చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే మన హైయెస్ట్గా ఈ జీడిపిలో ఎంత మొత్తాన్ని కేటాయించామంటే 1.28 మొత్తాన్ని, అంటే మొత్తం మన భారతదేశ జీడిపి 100% అనుకోండి, దాంట్లో 1.28% మాత్రమే మనం ఈ జీడిపిలో ఈ ఆరోగ్యాన్ని కేటాయించామన్నమాట. ఇంకా 2014-15 అయితే నాజీర్ అనమాట అట్టడుక్క చాలా తక్కువ మొత్తంలో 0.98% యొక్క ఆర్థికంగా మనం ఖర్చు పెట్టామన్నమాట, దాని అలాట్మెంట్స్ అనే కేటాయింపులు అనేవి చేసామన్నమాట. ద రిపోర్ట్ డస్ రికార్డ్ దట్ పర్ క్యాపిటా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ద హెల్త్ ఇన్ నార్మల్ టర్మ్స్ ఆఫ్ వెంట్ అప్ ఫ్రమ్ 621 rupees in 2009-10 to 1112 in 2015-16. అంటే మనకు యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళ యొక్క తల మీద మన భారతదేశంలో ఉన్న జనాభా అంతగా లెక్కేసుకుంటే యావరేజ్గా మనకు వాళ్ళకి యొక్క క్యాపిటల్ మీద మనం లెక్కేస్తే 2009-10లో మన భారతదేశం అనేది ఒక్కొక్క మనిషికి 621 rupees అమౌంట్ని ఖర్చు పెడుతుందన్నమాట. అదే 2015-16 వచ్చేసరికి 1,112 rupees అనేది ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ద WHO బులెటిన్ ఆఫ్ 2018 రికార్డ్స్ దట్ అవుట్ ఆఫ్ పాకెట్ పేమెంట్స్ రిమైన్ కామన్ ఇన్ ఇండియా విచ్ ఇన్ 2014 వాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 62% ఆఫ్ ద టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు మనం WHO ఏం చెప్పిందంటే ఒక బులెటిన్ని 2018 రిలీజ్ చేసి ఏం చెప్పిందంటే భారతదేశంలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఎవరైతే రోగం వస్తుందో వాళ్ళ జోబుల్లోంచి డబ్బులు ఖర్చు పెడతారు, దీన్ని అవుట్ ఆఫ్ పాకెట్ మనీ అంటారనమాట. అంటే గవర్నమెంట్ కన్నా కానీ మన ఆరోగ్యానికి మనం ఖర్చు చేసేదే ఎక్కువ అనమాట. అది 2014లో మనం కనుక చూసుకుంటే ద అకౌంట్ ఎలా ఉందంటే భారతదేశం జీడిపిలో కేటాయించిన మొత్తంలో 62% అనేది ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ రోగానికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారనమాట. దానికోసం దేశం దగ్గర నుంచి వాళ్ళు ఎటువంటి సహాయం తీసుకోరు, మనకి రోగం వస్తే మనమే ఖర్చు పెట్టుకుంటాం కదా. సో అలానే 62% ఉందన్నమాట మన జీడిపిలో, 62% అనేది మన ఇండివిజువల్గా ఖర్చు పెడుతున్నాం అనమాట. వైల్ క్వశ్చనింగ్ వెదర్ దీస్ ఇంక్రిమెంటల్ ఎఫర్ట్స్ ఆర్ సఫిషియంట్ వన్ ఈజ్ టు ఫ్యాక్టర్ ఇన్ సబ్స్టాన్షియల్ స్కూ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వేర్ విత్ ఆల్. అంటే ఈ యొక్క సరిపోతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క అమౌంట్ అనేది ఈ దేశాల్లో సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు, ఈ యొక్క ఆరోగ్యపరమైన సౌకర్యాలు కానీ లేకపోతే కేటాయింపులు వితాల్ అంటే మనీ డబ్బులు విత్ వేర్ వితాల్ అంటే ఏంటంటే డబ్బు అనమాట, మనీ అనేది సరిపోతుందా అనేది ఇప్పుడు మనకున్న ఒక సమస్య అనమాట. దేర్ ఈజ్ ఎవిడెన్స్
to show that increased public spending on healthcare has resulted in a less financial hardship for communities and better health outcomes. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఒక ఆధారం చెప్పచ్చు, ఎవిడెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే పబ్లిక్ స్పెండింగ్ అనేది ఆరోగ్యం మీద కనుక మనం పబ్లిక్ స్పెండింగ్ కనుక పెట్టామనుకోండి, ప్రజలు కనుక ప్రజలు పెట్టకుండా గవర్నమెంటే పెట్టిందనుకోండి, ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఈ కమ్యూనిటీస్లో వచ్చే ఆర్థికపరమైన ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు. దాంతోపాటు మంచి ఆరోగ్య వ్యవస్థను కూడా బెస్ట్ అంటే బెటర్ హెల్త్ అవుట్కమ్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. అంటే గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడు కూడా మన జోబుల్లో డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, బెటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తానమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మేడ్ ఏ ప్రామిస్ టు ఇంక్రీజ్ పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ టు 2.5% ఆఫ్ జీడిపి బై 2025. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చెప్పాడంటే, ఆయన ఒక ప్రామిస్ చేశాడనమాట, 2025లో ఆ జీడిపికి సంబంధించిన భారతదేశంలో ఉన్న మొత్తం జీడిపిలో 2.5% జీడిపిని ఆరోగ్యానికి ఖర్చు పెడతానని చెప్పేసి ఆయన ఒక ప్రామిస్ చేశాడు. హిస్ గవర్నమెంట్ వుడ్ డూ వెల్ టు ట్రీట్ దిస్ ఎపిడెమిక్ యాజ్ యాన్ ఆపర్చునిటీ టు డ్రాస్టికల్లీ స్కేల్ అప్ బడ్జెటరీ అలొకేషన్స్ ఫర్ హెల్త్ టు ఫెసిలిటేట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్కి ఒక అవకాశం వచ్చిందనమాట, ఈ యొక్క ఎపిడెమిక్ ఏదైతే ఉంది ఈ అంటువ్యాధి వల్ల మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. దీనివల్ల ఏమవుద్దంటే బడ్జెటరీ అలొకేషన్స్ పెరిగినాయి. ఇంతకాలం ఏం చేసాం మనం, ఆ బడ్జెటరీలో ఇలాంటి అంశాలు రాలేదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసాం హెల్త్ కేర్ని. కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఈ కెపాసిటీ అనేది పెరుగుద్ది అనమాట. ఎపిడెమిక్స్ ఆర్ నోన్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. ఇండియా మస్ట్ స్టీర్ హిజ్ వన్ టు హార్నెస్ ఫైనైట్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. అంటే ఇలాంటి వ్యాధికరమైన రోగాలు ఏమవుతుందంటే ఈ యొక్క హిస్టరీ యొక్కనే మార్చేస్తుందన్నమాట. చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ అంటే ఈ యొక్క మన యొక్క చరిత్రనే మార్చే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఇండియా ఏం చేయాలి అంటే దానికి ఒక దారి చూపే విధంగా ఏంది, ఇలాంటి ఫైనైట్ రిసోర్సెస్ అంటే మనకు లిమిటెడ్గా ఉన్న ఏవైతే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఆప్టిమల్గా అంటే ఎక్కువ మొత్తంలో పూర్తి ఉన్న స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకొని అందరం బెనిఫిట్ పొందాలి. అంటే వీటిని యూటిలైజ్ చేసుకొని మంచి ఫలితాలను పొందాలి అని చెప్తున్నారు. ఇవండి ఈరోజున పార్ట్ 1లోని 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.